హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణలోని డబ్బు తయారు చేసేటువంటి ప్రభుత్వ సంస్థ నుండి పర్మనెంట్ బేసిస్ కింద ఫైర్మెన్ అలాగే టెక్నీషియన్ పోస్టులకి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సమ్మెల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ తెలంగాణ హైదరాబాద్లో ఉన్నటువంటి సెక్యూరిటీస్ ప్రింటింగ్ ప్రెస్ అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుండి అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది హైదరాబాద్లోని సైఫాబాద్లో ఈ పర్టికులర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయితే ఉంది ఇది డబ్బుల్ని నాణ్యాలని తయారు చేసేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అనమాట సో ఈ డిపార్ట్మెంట్ నుంచి టోటల్ ఎయిటీ త్రీ వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ప్రింటింగ్ ఆర్ కంట్రోల్ ఇంజనీరింగ్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనేటువంటి ఈ త్రీ క్యాడర్స్ కింద మనకి ఈ పోస్టులని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఇందులో మనకి ప్రింటింగ్ ఆర్ కంట్రోల్ కింద జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి సిక్స్టీ ఎయిట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కేటగిరీ వైజ్గా ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్ మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు ఇంకా జూనియర్ టెక్నీషియన్ ఫిట్టర్కి సంబంధించి సిక్స్ వేకెన్సీస్ అలాగే జూనియర్ టెక్నీషియన్ టర్నర్కి ఒక వేకెన్సీ జూనియర్ టెక్నీషియన్ వెల్డర్కి ఒక వేకెన్సీ జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్కి సంబంధించి మూడు వేకెన్సీస్ ఉన్నాయి ఇంకా జూనియర్ టెక్నీ టెక్నీషియన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి త్రీ వేకెన్సీస్ ఉన్నాయి ఇంకా ఫైర్మెన్కి సంబంధించి ఒక వేకెన్సీ అయితే మనకి ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది టోటల్గా మనకి ఎయిటీ త్రీ వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో దీనికి సంబంధించి శాలరీస్ మనకి ఇక్కడ థర్టీ థౌజండ్ రూపీస్ వరకు అయితే ఉంటాయన్నమాట ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అక్టోబర్ ఫస్ట్ నుంచి అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలని డీటెయిల్స్లు ఇచ్చారు అఫీషియల్ వెబ్సైట్ ఎస్పీపి హైదరాబాద్ డాట్ ఎస్పీఎంసిఐఎల్ డాట్ కామ్ అనేటువంటి యొక్క సైట్లోనికి వెళ్ళి మీరు అక్టోబర్ థర్టీ ఫస్ట్ లోపు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి ఈ పోస్టులకి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే మనకి థర్టీ ఫస్ట్ వరకు మనకి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి టైం అయితే ఇచ్చారు ఆన్లైన్ ఫీ పేమెంట్ కూడా ఈ పర్టికులర్ డేస్లోనే మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఎగ్జామినేషన్స్ వచ్చేసి మనకి నవంబర్ లేదా డిసెంబర్లో కండక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు ఈ పోస్టులకి సంబంధించి ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే పోస్టుల వారీగా ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏజ్ లిమిట్ ఏంటి అనేది చూద్దాము ఫైర్మెన్ పోస్టులకి సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి దీనికి సంబంధించి సర్టిఫికేట్ ఇన్ ఫైర్మెన్ ట్రైనింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఇచ్చారు సో ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ నుంచి ఫైర్మెన్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ సర్టిఫికేట్ మీరైతే పొంది ఉండాలి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి అలాగే ఇక్కడ చూసినట్లయితే హైట్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు ఇంకా మనకి జూనియర్ టెక్నీషియన్ అని చెప్పేసి ఏవైతే పోస్టులు ఉన్నాయో వీటన్నిటికీ కూడా పర్టికులర్ ట్రేడ్స్లో వెల్డర్ ట్రేడ్ కానీ ఎలక్ట్రికల్ ట్రేడ్ కానీ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ట్రేడ్ కానీ ఎలక్ట్రికల్ అలాగే మిగిలినటువంటి టర్నర్ ఫిట్టర్ అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే పర్టికులర్ ట్రేడ్స్లో ఓకే సో దీనికి సంబంధించినటువంటి ఐటీఐ కంప్లీట్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఫస్ట్ పోస్ట్కి సంబంధించి మనకి టోటల్ సిక్స్టీ ఎయిట్ వేకెన్సీ ఉన్నటువంటి పోస్ట్ ఏదైతే ఉందో జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్ ఆర్ కంట్రోల్కి సంబంధించి మీకు ఐటీఐ సర్టిఫికేట్ లేకపోతే ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి అడిగారు సో డిప్లొమా కోర్స్ చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ప్రతి పోస్ట్కి కూడా మీకు ఏజ్ లిమిట్ అయితే ఉండాలి ఇంకా ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి మనకి ఇక్కడ యూఆర్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీ వారికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫీ అయితే పెట్టారు ఎస్సి ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి టూ హండ్రెడ్ రూపీస్ ఫీ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ప్రొబేషన్ వచ్చేసి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి వన్ ఇయర్ పాటు ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది సో దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో మెన్షన్ చేశారు సో ఇక్కడ జూనియర్ టెక్నీషియన్ అలాగే ఫైర్మెన్కి సంబంధించిన పోస్టులకి సంబంధించి ఇక్కడ పార్ట్ ఏ పార్ట్ బి అని చెప్పేసి ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు పార్ట్ ఏలో జనరల్ అవేర్నెస్ యాప్టిట్యూడ్ బేసిక్ ఇంగ్లీష్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ మనకి ప్రతి సెక్షన్ నుంచి అడుగుతారు ఫిఫ్టీన్ మార్క్స్ ఉంటాయి టోటల్ మీరు సిక్స్టీ మినిట్స్లో ఈ పార్ట్ ఏ సెక్షన్ కంప్లీట్ చేసుకోవాలి పార్ట్ బి సెక్షన్ వచ్చేసి టెక్నికల్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది సబ్జెక్ట్ పర్టైనింగ్ టు స్పెసిఫిక్ స్ట్రీమ్ అని చెప్పేసి ఇచ్చారు సో పర్టికులర్ ట్రేడ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు సో సిక్స్టీ క్వశ్చన్స్ నైంటీ మార్క్స్కి అయితే ఉంటుంది వన్ ట్వంటీ టోటల్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి మొత్తంగా మనకి పార్ట్ ఏ పార్ట్ బి కలిపి వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది సో పార్ట్ ఏ సిక్స్టీ మినిట్స్లో పార్ట్ బి సిక్స్టీ మినిట్స్లో టోటల్ వన్ ట్వంటీ మినిట్స్లో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి అయితే ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు క్వాలిఫై అవ్వడానికి సంబంధించి జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే రావాలి ఓబీసీ క్యాండిడేట్స్కి ఫార్టీ పర్సెంటేజ్ ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది ఇంకా ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు సో దీనికి సంబంధించి హైదరాబాద్ ముంబై కోల్కతా ఢిల్లీ లాంటి పర్టికులర్ లొకేషన్స్లో మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ పోస్టులకి సంబంధించినటువంటి సిలబస్ కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు పార్టీకి సంబంధించిన జనరల్ అవేర్నెస్ అర్థమెటిక్ ఎబిలిటీ బేసిక్ ఇంగ్లీష్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి సిలబస్ని అయితే మీరు ఫాలో అవ్వాలి ఇంకా పార్ట్ బికి సంబంధించి మనకి ఏవైతే పర్టికులర్ సబ్జెక్ట్స్ ఉన్నాయో సో వాటికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ రిలేటెడ్ టాపిక్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు లెవెన్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ ఇంకా మిగిలినటువంటి వాటికి సంబంధించి కూడా మనకి సబ్జెక్టుల వారిగా ట్రేడ్స్ వారిగా మనకి ఇక్కడ పర్టికులర్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందనమాట సో ఈ విధంగా మనకి జూనియర్ టెక్నీషియన్ అండ్ ఫైర్మన్ పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా ఎస్పీ అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ కావడం జరిగింది సో క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఈ పోస్టులకి అయితే అప్లై చేయండి సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్